ఒకప్పుడు సైద్ధాంతిక సంఘర్షణకు రాజకీయ సమరశీలతకు మారుపేరైనటువంటి బెంగాల్ దృశ్యం, మరి ముఖ్యంగా ఎన్నికల పోరాటం ఇప్పుడు ఒక సర్కస్ లాగా మారిపోయింది. ఈ సర్కస్లో సెంటిమెంటల్ డైలాగులు, నాటకీయతలు, ఒకరినొకరు దూషించుకోవడాలు, పార్టీ ఫిరాయింపులు సామూహికంగా చేయడాలు, ఇవన్నీ సర్వసాధారణంగా మారాయి. ఇప్పుడు బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కనీసం సగం మంది తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లే కాకుండా మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా, కుడిభుజాలుగా, ప్రముఖ సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకున్నారు బీజేపీ వాళ్ళు అంత సన్నిహితులు అని? అంటే వాళ్ళకి అభ్యర్థులు లేకే కదా. అయినా సరే మేము గెలుస్తాము, 200 స్థానాలు మాకు వస్తాయని ఈరోజు కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్తున్నాడు. అమిత్ షా అయితే అచ్చంగా అక్కడే మాకు అమేసినటువంటి పరిస్థితి తరచూ దాదాపుగా వెళుతూ ఉన్నారు. ఆయన నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా, లేదా వివేకానందుడు, నేతాజీ, మొత్తం బెంగాలీల యొక్క ఐకాన్స్ అన్నింటినీ కూడా ఒక వేషధారణలో కూడా ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మమతా దీదీ అయితే కాలికి దెబ్బ తగిలిందని ఆమె చాలా సెంటిమెంటల్ షో ఆమె చేస్తున్నారని విమర్శకుల యొక్క అభిప్రాయం. అంటే వీటన్నిటి మధ్యలో సత్యం ఏంటి? సర్వేలన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నాయి. నిజంగా వస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే బీజేపీ నాయకులు చెప్తున్నట్టుగా 200 సీట్లతో వాళ్ళైతే రారు అనేది ఒకటి స్పష్టమవుతుంది. కానీ రాజకీయ పరిశీలకులు, మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే తృణమూల్ కాంగ్రెస్ మీద వ్యతిరేకత తీవ్రంగానే ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ, ఇక్కడ డబుల్ యాంటీ ఇన్కంబెన్సీ బెంగాల్లో పనిచేస్తున్నట్టుగా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వ్యతిరేకత. అదే కనుక లేకపోతే ఇంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. టికెట్లు తీసుకొని మరి కుడిభుజాలంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ అలా వస్తున్నారంటే ఎన్నికల పరిస్థితి సజావుగా లేదని భావిస్తున్నారన్నమాట. కానీ దాన్ని బట్టి మనం అంచనాకు రాలేము. కానీ ముఖ్యమైన అంశం ఏంటంటే సిపిఎం కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి చెప్పినట్టుగా ఇద్దరికీ మెజార్టీ రాకపోతే ఇద్దరు చేతులు కలపడానికి ఎంతమాత్రం వ్యతిరేక వెనుకాడరు. ఎందుకంటే వాళ్లకు ఉమ్మడి శత్రువు వామపక్ష ఫ్రంట్ కాబట్టి. ఈ పోటీలో వామపక్ష ఫ్రంట్ కాంగ్రెస్ కూటమి యొక్క ఐఎస్ఐ కూడా దాన్ని తగ్గించేటటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ కూటమికి ఏమి స్థానం లేదన్నట్టుగా. అది నిజం కాదు. ఇది త్రికోణ పోటీ తప్ప ముఖాముఖి ఎన్నికలు కానే కాదు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల సలహాదారుగా తృణమూల్ కాంగ్రెస్కు మెయిల్ చేస్తారంటే ఆయన ఎన్నికలకు చాలా ముందు నుంచే దీని దగ్గర మకావేసి ముఖ్యమైన నిర్ణయాలు, మార్పులు, చేర్పులన్నీ చెప్తూ వచ్చారు. ఎంత ఎక్కువైపోయిందంటే ఈ బయటకు వచ్చిన వాళ్ళలో చాలామంది మేము దీన్ని భరించేలాగే వచ్చామని చెప్తున్నారు. కాబట్టి మనం ప్రశాంత్ కిషోర్ ఎన్నికల సలహాల కంటే కూడా ముందు తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థ అనేది అతలాకుతలం కావడానికి ఆయన కారణమైనది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోటి ఎన్నికల్లో గెలవలేకపోతే నేను అన్ని సీట్లు వచ్చి మమతా బెనర్జీ తిరిగి రాకపోతే నేను అసలు ఈ రంగం నుంచే తప్పుకుంటానని ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. మనం అది కూడా చూడొచ్చు. ఏదైనా సరే బెంగాల్లో ఎవరికి మెజార్టీ రాకపోవచ్చు. వీళ్ళిద్దరు తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు ఎంత తిట్టుకున్నప్పుడు కలిసే అవకాశం కూడా ఉండొచ్చు. ప్రశాంత్ కిషోర్ కూడా పాఠాలు నేర్చుకోవటం జరగచ్చు. బీజేపీ అయితే వాళ్ళు చెప్తున్నట్టుగా అప్రతిహతంగా ఏదో అత్యధిక స్థానాలతో వస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం మీద, అంటే టీఎంసీ మీద, మమతా బెనర్జీ మీద అసంతృప్తి కూడా తక్కువగా ఏం లేదు. ఇప్పుడు అంతిమంగా అటు ఇటు చూసి ఎవరి మీద వ్యతిరేకత ఎక్కువంటుంది ఓటర్లలో అన్నది తుది తీర్పుకు దారి తీస్తుంది. వామపక్షాలు, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ మాత్రం మేము ఎక్కువ స్థానాలు, మేము కూడా గణనీయంగా స్థానాలు తెచ్చుకుంటామని చెప్తున్నాయి కాబట్టి దాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.